త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణలో భాగంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నేతలతో ఆయన సమీక్షలు జరిపారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని, అవి సక్రమంగా ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దన్నారు సీఎం. నిజాయితీ, నిబద్దత ఉన్న అధికారులను నియోజకవర్గాల్లో నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని, లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని నేతలకు సూచించారు రేవంత్. లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడానికి చేయాల్సిన పనులపై సూచనలిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ది నిధి నుంచి 10 కోట్లను కేటాయిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు ఈ నిధుల కేటాయింపు, పనుల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నామని తెలిపారు. ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ది చేసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.